ఈ వార్త న్యూస్కి స్వాగతం. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా గోరెంట్ల మండల అధ్యక్షులు కొర్రు ఆంజనేయులు ఆధ్వర్యంలో గోరెంట్ల పట్టణంలోని చేనేత కార్మికులు నివాసముండే చౌడేశ్వరి కాలనీలోని వినాయకుని ఆలయం వద్ద ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ మోర్చా శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు రవితేజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోరెంట్ల పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో గురువారం భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలకు జిల్లా అధ్యక్షులు రవితేజారెడ్డితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి బాలగోపాల్ రెడ్డి, కార్యదర్శి హరీష్, బీజేపీ మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, యువమోర్చా మండల అధ్యక్షులు కొర్రు ఆంజనేయులు, రాష్ట్ర నాయకురాలు ముంతాజమ్మ, సురేష్, విజయ్, బండా శ్రీనివాసులు, కర్ణ, వెంకీ, మంజు, భజంత్రి, శంకర్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ చిత్రపటానికి పూల మాలలు వేసి ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను కట్ చేసి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై, బీజేపీ జిందాబాద్ అంటూ నినాదాలతో మారుమోగించారు. కార్యక్రమంలో నవీన్, విజయ్, తేజ, వెంకటేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో గోరెంట్లలో చౌడేశ్వర్ కాలనీలో ఏదైతే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భరతమాత ముద్దుబిడ్డ 74వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు ఇక్కడ చౌడేశ్వర్ కాలనీలో చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇది నరేంద్ర మోడీ గారు ఒక కర్మయోగి. ఆయన నిరంతరము దేశం కోసము, దేశ హితం కోసము, దేశంలో ఉన్న ప్రజల కోసం అనునిత్యం కష్టపడే వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు అని చెప్పి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన కంకణం కట్టుకున్నాడంటే ఎటువంటి అవరోధాలనైనా అధిగమించి భారతదేశం లబ్ధి కోసం పాటుపడే వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. అటువంటి ఆయన ఏజ్ పెరుగుతున్నా కూడా ఆయన చిన్నపిల్లల్లాగా యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా విదేశాల టూర్లో కానీ అదేవిధంగా మన భారతదేశ పర్యటనలో కానీ యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క పిల్లవాడికి పిల్లవాడిలాగాను, పెద్దవాడికి పెద్దవాడిలాగాను అందరితోనూ సమన్వయమై భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఒక కర్మయోగి. ఆయన కలగన్నాడు 2047 సంవత్సరానికి భారతదేశాన్ని వికసితం చెందిన భారతదేశంగా తీర్చిదిద్దుతామని ఆయన ఏదైతే చెప్పినాడో అదే మార్గంలో మేము భారతీయ జనతా యువ మోర్చా తరఫున మేము కూడా నడిచి నడుం బిగించి సమాజాన్ని ఏకం చేస్తూ రానున్న 2047 సంవత్సరానికి భారతదేశాన్ని పూర్తిగా వికసితం చెందిన భారతదేశంగా తీర్చిదిద్దే దాంట్లో మా అడుగులు కూడా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అనునిత్యం రోజుకి దాదాపు 18 గంటలు పనిచేస్తే ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో అది కేవలం నరేంద్ర మోడీ గారే. దాదాపు ఆయన సీఎంగా 20 ఏండ్లు, ప్రధానమంత్రిగా 10 ఏండ్లు ఉండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా అధికారంలోకి రావడం జరిగింది. ఇన్ని రోజుల్లో కూడా ఆయన సొంతం కోసము, ఆయన ఆరోగ్యరీత్యా లేకుండా, ఇంకోటి కాకుండా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియజేస్తున్నారు.
గట్టిగా నడిచి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయేటట్లు మేమంతా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ప్రతి బూత్లోన జరుపుకుంటున్నారు కాబట్టి ఇది ఒక పార్టీ కాదు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఈ సంక్షేమ పథకాల కోసం ఈయన మన భారతదేశం అభివృద్ధి కోసం చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమంలో చేస్తున్నాము. ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం బోలో భారత్ మాతా కే జై. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుజరాత్ లో 20 ఏళ్ళుగా మన భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ గుజరాత్ లో 20 ఏళ్ళు సీఎం గా పనిచేస్తున్నారని దేశవ్యాప్తంగా మోడీ గారి మీద నమ్మకం పెట్టుకొని అదే పాలసీలో తెస్తారు దేశాన్ని భారతదేశాన్ని అని చెప్పి ప్రతి ఒక్కరూ మోడీ మోడీ అని చెప్పి ఓట్లేసి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి చేసినారు. మన అందరి నమ్మకం వంబు పోకుండా 3వ స్థానానికి మన దేశము జీడిపి ఎక్కడికో పోయింది, మన దేశం ఎంతో డెవలప్ అయింది, మన దేశం భారతదేశం 3వ స్థానంలోకి వచ్చింది ఇప్పుడు అని చెప్పి ప్రతి ఒక్కరూ మోడీ గారు మన ప్రజల నమ్మకం ఉంగు చేయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశానికి అదే రక్షణ రంగంలో అయితే ఏమి రక్షణ రంగానికి మనం దిగుమతులు చేసుకుంటుంటాం కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధీనంలో మనం ఎగుమతులు చేస్తున్నాం రక్షణ రంగంలో. అట్లే విదేశాల్లో ఒక ప్రతి కంట్రీ ముస్లిం కంట్రీలు కానీ మోడీ ప్రతి ఒక్క కంట్రీ ఒక దుబాయ్ కానీ సౌదీ అరేబియా కానీ కువైత్ కానీ ముస్లిం కంట్రీలే మోడీ గారు మోడీ 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 అంటున్నారు. ఈరోజు భారతదేశంలో ఉన్న ముస్లింస్కి ఎందుకు మోడీ గారు అంటే చాలా అభిమానించాలా మోడీ గారిని ప్రేమించాలా అని నేను రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం గారు సూట్ కేసు తీసుకొని పోయి రాష్ట్రపతి భవనం లేక ఎట్లా అదే సూట్ కేసుతో బయటకు